హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు బై శివ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు మీ సొంత బ్రాండ్ నేమ్తో బిజినెస్ చేయాలనుకుంటున్నారా అందులోనూ ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన బిజినెస్ చేయాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే ఎందుకంటే ఫుడ్ ఇండస్ట్రీ అనేది ఎవర్ గ్రీన్ బిజినెస్ ఇంకా ప్రాఫిట్స్ మార్జిన్ కూడా ఫార్టీ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంటాయి సో ఆ బిజినెస్ ఏంటో ముందు మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో చాలా రకాల ఫుడ్ ఫ్రాంచైజీలు మార్కెట్లోకి వచ్చాయి వీటిలో హాట్ అండ్ కోల్డ్ బెవరేజెస్ పిజ్జా బర్గర్ శాండ్విచెస్ ఫ్రైడ్ చికెన్ ఇంకా మిల్క్ షేక్స్ మాక్ టైల్స్ ఇలా ఎన్నో రకాల ఫుడ్ మినో ఐటమ్స్తో ఈ ఫ్రాంచైజీలు స్టార్ట్ అయ్యాయి అయితే ఈ ఫ్రాంచైజీలు స్టార్ట్ చేయాలంటే మనకి ఖర్చు అనేది కొంచెం హెవీగా ఉంటుంది సో నేను ఇప్పుడు చెప్పబోయే కంపెనీ మీకు ఎటువంటి ఫ్రాంచైజీ ఫీజు లేకుండా రాయల్టీ ఫీజు లేకుండా మీ సొంత బ్రాండ్ నేమ్తో ఈ ఫుడ్ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది జనరల్గా మనం ఏదైనా బ్రాండ్ ఫ్రాంచైజీ తీసుకుంటే ఆ బ్రాండ్ యొక్క రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంటేషన్ కోసం అయ్యే ఖర్చు ఫ్రాంచైజీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే పే చేయవలసి ఉంటుంది దీంతో బ్రాండ్ నేమ్కున్న వాల్యూ ప్రకారం కొంత అమౌంట్ కూడా మనం ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది దీనివల్ల ఫ్రాంచైజీ కాస్ట్ పెరిగిపోతుంది ఇంకా బ్రాండ్ నేమ్ కంపెనీ చేతిలో ఉంటుంది కానీ ఇక్కడ మనం సొంత బ్రాండ్తో బిజినెస్ చేయడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఇంకా ఇన్వెస్ట్మెంట్ కూడా తగ్గిపోతుంది డీటెయిల్స్లోకి వెళ్తే కాంటినెంటల్ చెఫ్ అనే కంపెనీ ఈ ఫుడ్ బిజినెస్కి సంబంధించిన అవసరమైన అన్ని మెషినరీస్ సప్లై చేస్తుంది అంటే డీప్ ఫ్రైయర్స్ రిఫ్రిజిరేటర్స్ శాండ్విచ్ గ్రిల్లర్స్ ఫ్రూట్ మిక్సర్స్ పిజ్జా మేకర్స్ ఎలక్ట్రిక్ అండ్ గ్యాస్ ఫ్రయర్స్ ఇంకా అన్ని రకాల కిచెన్ ఎక్విప్మెంట్ని మనకి సప్లై చేస్తుంది ఇంకా ప్రతి రెసిపీని చాలా టేస్టీగా ప్రిపేర్ చేయడానికి అవసరమైన బ్రాండెడ్ ఫార్ములాస్తో మనకి ఫ్రీగా ట్రైనింగ్ కూడా ఇస్తుంది ఆ తర్వాత రెండు నెలలకు సరిపడా ఇంగ్రీడియంట్స్ ఫ్రోజన్ ఫుడ్ ఐటమ్స్ ఇంకా ప్యాకింగ్ మెటీరియల్ అన్నీ సప్లై చేస్తుంది మనం ఏంటంటే బాగా రద్దీగా ఉండే ఏరియాలోని మనం ఒక మంచి షాపు రెంట్కి లేదా లేదుకి తీసుకోవాలి అందులో అవసరమైన ఫర్నిచర్తో పాటు మన బ్రాండ్ యొక్క నేమ్తో లోగోసు పోస్టర్సు ఇంకా సైన్ బోర్డ్స్ డిజైన్ చేయించుకొని మనం బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు తక్కువ పెట్టుబడితో ఈ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారి కోసం కంపెనీ కేవలం మూడు లక్షల రూపాయలకే అవసరమైన అన్ని మెషినరీస్ రెండు నెలలకు సరిపడా ఇంగ్రీడియంట్ స్టాక్ అందజేస్తుంది ఇంకా కంపెనీ ఇచ్చిన స్టాక్ కౌంటర్లో రోజుకి ఐదు వేల రూపాయలు చేసినా సరే రెండు నెలల పైన వస్తుంది ఆ పైన స్టాక్ సప్లై కోసం ఒక డిస్ట్రిబ్యూటర్ని కంపెనీ మనకి ఇస్తుంది సో ఈ డిస్ట్రిబ్యూటర్ ద్వారా ప్రతి ఇంగ్రీడియంట్ పర్చేజ్ చేసినట్లయితే మనకి ఎంఆర్పి రేట్ కంటే చాలా తక్కువ ధరకే సప్లై చేస్తారు ఇంకా ట్రైనింగ్ కూడా ఫ్రీగా ఇస్తారు ఈ నింగ్లో కూడా పైగా బర్గర్స్ ముప్పై రకాల పిజ్జాస్ పదిహేను రకాల శాండ్విచెస్ పది రకాల మాక్ టైల్స్ పదిహేను రకాల మిల్క్ షేక్స్ అండ్ థిక్ షేక్స్ ఐదు రకాల ఫ్రెంచ్ ఫ్రైస్ మామోస్ స్నాక్స్ స్మోక్డ్ మాక్ టైల్స్ ఇంకా అన్ని రకాల ఫ్రైడ్ చికెన్ ఐటమ్స్ అంటే చికెన్ పాప్కార్న్ చికెన్ స్ట్రైప్స్ డ్రమ్ స్టిక్స్ వింగ్స్ లాలీపాప్ చికెన్ ఫుల్ బర్డ్ చికెన్ హాఫ్ బర్డ్ ఇలా ఇలా వందకి పైగా రెసిపీస్ని ఎలా టేస్ట్గా ప్రిపేర్ చేయాలో డీటెయిల్డ్ ట్రైనింగ్ కూడా ఇస్తారు ఇంకా మన ఛానల్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న కస్టమర్స్కి పదివేల రూపాయల డిస్కౌంట్ ఆఫర్ కూడా కంపెనీ ఇస్తుంది సో ఇందులో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ప్రత్యేకించి ఫ్రాంచైజీ ఫీజు అనేది తీసుకోరు అందుకే మిగిలిన ఫ్రాంచైజీస్తో పోలిస్తే దీనికి అయ్యే ఖర్చు మనకి చాలా తక్కువగా ఉంటుంది సో మనం ఈ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కేవలం షాపు మరియు ఫర్నిచరు తర్వాత మన సొంత బ్రాండ్ నేమ్తో ఇంటీరియర్ పోస్టర్స్ సైన్ బోర్డ్స్ పెట్టుకుంటే సరిపోతుంది కంపెనీ ఏ ట్రైనింగ్ మెషినరీ కిచెన్ ఎక్విప్మెంట్ ప్యాకింగ్ మెటీరియల్ లోకల్ యాడ్స్ అండ్ పబ్లిసిటీ అన్ని చూసుకుంటుంది కంపెనీ ఇచ్చే మిషన్స్ అన్ని వన్ ఇయర్ వారంటీ ఉంటుంది కంపెనీ వారే ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే దాన్ని రెక్టిఫై చేస్తారు సో మీరు కనుక ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లోని కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను వెంటనే కాంటాక్ట్ అయ్యి మరిన్ని వివరాలు తెలుసుకోండి వెంటనే ఈ ఫుడ్ బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ పొందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ శివ సైనింగ్ ఆఫ్